మన కేసీఆర్ ఏమో 200 ఉన్న పెన్షన్ను 2000 చేసిండు. అవ్వా తాతల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పాపమ్మ అవ్వా తాతలు 4000 ఇస్తా అంటే ఆశపడ్డరు. ఆశపడి 4000 వస్తాయేమో అని కాంగ్రెస్ ఓటేస్తే జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఇక పెట్టింది. మధ్యలో ఒక నెల ఇంకొట్టిందా లేదా? కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో నడిమిట్లో ఒక్క నెల ఇచ్చే 2000 కూడా ఇంకొట్టింది. ఎందుకంటే అందరట అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మీరు 4000 ఇస్తాడని ఆశపడితే ఇంత 2000 ఇంకొట్టిండు జనవరిలో. మరి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా? మన కేసీఆర్ ఉండగా 200 ఉంటే 1000 అంటే 1000 చేసిండు. మళ్ళకెళ్తే 2000 అంటే బరాబర్ మొదటి నెలలోనే 2000 ఇచ్చి చూపించిండు మన కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వా డిసెంబర్లో 4000 వస్తాయి, నీ మన్మడొచ్చి కాళ్ళు వత్తుతాడు, నీ 4000 ఎడవా మోతుడు ఎడవా, నువ్వు వచ్చి వత్తు బిడ్డ ఇప్పుడుగా. మరి ఇప్పుడు గట్టిగా మనం బుద్ధి చెప్పద్దా అవ్వా? ఇలా 4000 ఇస్తారని మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకు గట్టిగా గుణపాఠం చెప్పాలా వద్దా? 2000 ఇచ్చి కడుపులో పెట్టుకుంటే కేసీఆర్ ను సాధుకోవాలా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. మొన్న ఆగమైన ఈ తాపజన కారు కెయ్యింది. మంచిగా చెప్పు ముసలాళ్ళకు, భర్త చనిపోయిన వాళ్ళకు, బీడీ కార్మికులకు 4000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కెయ్యింది, రానోళ్ళంతా కారు గుర్తుపోటైంది. చెప్పాలా వద్దా కార్యకర్తలు? ఇంటింటికి పోవాలి, మంచిగా సంజాయించాలి. మా అవ్వలు మా అక్క చెల్లెళ్ళు జర ఈ తాప జర ఊళ్ళో మంచిగా చెప్పుర్రి. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా చెప్పాలి. ఇంకొక మాట అంట, మొన్న అసెంబ్లీ అయింది, నేను గట్టిగానే మాట్లాడినా కొట్లాడిన అసెంబ్లీలో? రేపు నేను మళ్ళీ కొట్లాడాలి. రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మైక్ తీసుకొని ఏమయ్యా బిడ్డ, నువ్వు 4000 ఇస్తానని మా అవతారతల్ని మోసం చేసినావు, అందుకే నిన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టిండ్రు బిడ్డ. ఇప్పటికన్నా 4000 అని బల్ల గుద్ది నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వల్ల నిలదీయాలనా వద్దా? నేను నిలదీయాలంటే మీరు నాకు బలమియ్యాలి, మీరు బలమియ్యాలి. రేపొద్దు ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఏమయ్యా హరీష్ రావు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల పెన్షన్ ఎగబెట్టినా, వడ్లకు 500 బోనస్ ఇయ్యకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, ముసలోళ్లకు 4000 ఇయ్యకపోయినా, తులం బంగారం ఎగబెట్టినా, నాకే ఓట్లేసి నువ్వే మాట్లాడతావా కూసో అంటాడు. నేను లేచి గట్టిగా మాట్లాడాలనుకో, బిడ్డను తులం బంగారం ఎగబెట్టావు, అవ్వ తాతలకు 4000 ఎగబెట్టినావు, 2 లక్షల రుణమాఫీ చేయలే, వాట్లకు బోనస్ ఇయ్యలే, ఆడపిల్లలకు స్కూటీ ఇయ్యలే, మా గొల్ల కురుమోళ్లకు గొర్రెలు ఇయ్యలే, అందుకే నిన్ను ఓడగొచ్చిను రేవంత్ రెడ్డి అని బల్ల బుద్ధి నేను మాట్లాడాను. ఇప్పటికన్నా ఇయ్యి, ఇప్పటికన్నా కండ్లు తెరు అని నేను వాళ్ళ మెడలు వంచాలనా వద్దా? అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే ఏమంటాడు, అన్ని ఎగబెట్టిన నాకే వేసినారు అంటాడు అనడా? మరి ఆయన బుద్ధి చెప్పొద్దా? ప్రశ్నించే గొంతును గెలిపించాలా వద్దా? మేము గట్టిగా ప్రశ్నించాలంటే, మా గొంతు గట్టిగా మాట్లాడాలంటే మీరే మాకు బలమియ్యాలి. దయచేసి బాగా ఆలోచన చేయండి. ఈడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాదు, ఇంటికి పోయినాక అందరు మంచిగా మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 4000 పెన్షన్ చూసిండు, అక్క చెల్లెలకు 2500 ఇస్తాను ఏమన్నాడు? మంచిగా సుత్తమస్తేనట కోడిని కోసి పెట్టానట, జర చూడు నేను చెప్పిండో. ఇంత ఆయన దగ్గర నగదు ఉండడం పెద్ద సంపలా ఇస్తున్నాడు అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుత్తం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. వడ్డయా ఆడబిడ్డ 2500 వడ్డయా? జర పడదోలు శైలి అవ్వటం చూస్తా పడ్డయా పల్లె? మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండవా? చుట్టం వస్తేనంటే మంచిగా అరుచుకోవాలంటే 2500 ఇస్తే. మరి ఇప్పుడు ఎవరు అరుచుకోవాలి? రేవంత్ రెడ్డి అరుచుకుందాం అందరం కలిసి. రేవంత్ రెడ్డి రేపు 13 తారీఖు నాడు అందరం కలిసి
కారు మీద కీ అని గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యాలి. గట్లా మీరు గట్టిగానే బుద్ధి చెప్పాలి. 2500 పడాలంటే కారుకు గుద్దుతే మేం పోయి అసెంబ్లీలో గట్టి కొట్లాడతాం. అప్పుడు 2500 పడతాం. అబద్ధం ఆడిందా లేదా? ఎంత ఇది మోసం కాదా? అందుకే నేను అక్క చెల్లెలను కొడతా ఉన్నా. 2500 రూపాయలు పడ్డ అక్క చెల్లె కాంగ్రెస్ కోటయ్యింది. పడని అక్క చెల్లెలందరూ కూడా కారు గుర్తు కోటయ్యారు. అంతే కదా. నెక్స్ట్ ఇక తులం బంగారం కథ చెప్పిండు. మన కేసీఆర్ ఏమో ఆడవీళ్ళ పెళ్లికి మా పద్మమ్మ 100,000 రూపాయలు చెక్ తెచ్చి మీ చేతిలో పెట్టింది. వాళ్ళు చూసారు కాంగ్రెస్ వాళ్ళు, ఆడోళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఆడోళ్ళంతా కారు గుర్తుకేస్తున్నారు. కేసీఆర్ వచ్చినాక నల్లబెట్టి మంచినీళ్ళు ఇచ్చిండు, ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే సర్కార్ దావఖానకు మంచిగా బండ్ల దొరకపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరా లేకుండా తల్లినిప్పిలను ఇంటికాడిచ్చిండు. ఈ ఆడోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారు, కారుకే ఉన్నారని ఏం చేసిండు? ఏ కేసీఆర్ లక్షగా ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. జర చూడురి సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 100,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 100,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 100,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చే తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత. పెళ్ళిళ్ళు చాలైనవి కదా, ఏమన్నా సీజన్ నడుతుంది కదా, పడ్డదా తులం బంగారం? వచ్చినాదే ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? రాలే. నేను మొన్న వస్తే కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదా? 100,000 పోయింది, తులం పోయింది. ఇప్పుడు మొన్న ఏదో పేపర్లో చదివింటి, ఈ 3 నెలలనట బంగారం ధర 15% పెరిగిందట. మొన్నటిదాకా 50,000 తులం ఉండేనట, ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 71,000 రూపాయలకు తులం అయిందట. మరి ఈ కళ్యాణ లక్ష్మి ఎటువై, తులం బంగారం ఎటువై? గదే ముచ్చట మన ఊర్లలో చెప్పాలి. ఇవాళ తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ చేయింది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేసే విధంగా ఇవాళ మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.